నమస్కారం అండి. చెప్పండి. ఇది నా ఆర్ట్ చూపిస్తున్నాను. అమ్మవారు శ్రీ లలితాదేవి, లలితా పరమేశ్వరి రాజరాజేశ్వరి. శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా, శ్రీ గిరి నిలయ నిరామయ సర్వమంగళ. సర్వమంగళైనటువంటి శ్రీ లలితా పరమేశ్వరి రాజరాజేశ్వరి దేవికి మనం అందరం కూడా చక్కగా ఆమె మనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగించాలని మొక్కుతూ నా ప్రశ్నకు వస్తున్నాను. అమ్మవారు వసంత నవరాత్రుల్లో చక్కగా పూజింపబడతారు అని మనకు తెలుసు కదా. అయితే ఆమె పులివాహనం కనుక ఆమెకు శార్దూలంలో మీరు అమ్మవారిని చక్కగా చేయకూడదా? కేవలం ఒక అంశం మాత్రమే ఇవ్వవాలి. అలా అయితే అమ్మవారి గురించి ప్రశంసిస్తూ చక్కని పద్యం చెప్పండి. ఏ వృత్త పద్యమైనా సరే. ఒకసారి అమ్మవారి ఫోటోని దగ్గరగా పెట్టండి. కనిపిస్తుంది అండి, కనిపిస్తుంది. అంటే మాకు ఆభరణాలు, వాహనం ఏదైనా ఉందా అవన్నీ చూడాలి కదా. ఏం వాహనం లేదు, కార్తల వాహనం అని చెప్పారు. చెప్పారు సార్. ఇక్కడ మాత్రం సింహాసనం మీద కూర్చుని ఉంది. సింహాసన మీ ఇష్టం వచ్చిన రీతిన అమ్మవారి, లలిత అమ్మవారి గురించి ఒక లలిత అమ్మవారు. సరే సరే, సంతోషం సంతోషం. ఇది మళ్ళీ చెప్పేది కాదమ్మా, ఆశ అంటే ఇప్పుడే మీరు రాసుకుంటే రాసుకోవాలి. ఇప్పుడే రాసుకో, రిపిటేషన్ అనేది ఉండదు. అలాగే ధారణలో వచ్చేది కాదు. అలాగే అలాగే. సకల జనని దేవి, సకల జనని దేవి, సకల జనని దేవి, సకల జనని దేవి. దీర్ఘం ఇచ్చారా? దేవికి దీర్ఘమే. సకల సకల జనని దేవి శాంభవి సకల జనని దేవి శాంభవి సచ్చిదంబ సకల జనని దేవి శాంభవి సచ్చిదంబ సుకృత ఫలిత సుకృత ఫలములిమ్మ సుకృత ఫలములిమ్మ శుద్ధ సత్వాధి నేత్రి శుద్ధ సత్వాధి నేత్రి ఉందండి. సుకృత ఫలములిమ్మ శుద్ధ సత్వాధి నేత్రి. మొదట సకల జనని అన్నాం కదా. మాలిని 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 ప్రకృతి 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 మురియ ప్రకృతి మురియ ప్రకృతి మురియ ప్రకృతి ప్రకృతి మురియ ప్రకృతి మురియ ప్రకృతి మురియ సంకల్పము ప్రకృతి మురియ సంకల్పము
ప్రకృతి మరియ సంకల్పము సంకల్పములం దీర్చుమాత ప్రకృతి మరియ సంకల్పములం దీర్చుమాత మకుటమున శిషిన్ మకుటమున శిషిన్ అమ్మా మకుటమున ఉన్నాడా శిషి? ఆ ఉన్నాడండి, ఉన్నాడు ఉన్నాడు. అదే మకుటమున శిషిన్. మంచిదమ్మా, ధన్యవాదాలు. మకుటమున శిషిన్ మాకు శైత్యమ్మ, మాకు శైత్యమ్మ శైత్యము నిమ్మ. నిమ్మ చాలా బాగుందండి. సరే సరే, అవునండి అయ్యా, నమస్తే, ధన్యవాదాలు, తొందరపడుతున్నాను. మకుటమున శశిన్ శశిన్ మకుటమున శశిన్ మకుటమున శిషిన్ సంభవిత్రి సంకల్పము మకుటమున శిషిన్ మకుట తలిని రాదున్నట్టు సరిపోతుంది. అదేనండి, కానీ ఇక మార్చండి, అడగండి, దేవస్తుంది. మకుట మన శిషిన్ మకుటమున శిషిన్ సంభావి సంభావనం మకుటమున శిషిన్ సంభావనం బిందుపూర్వక భా మకుటమున శిషిన్ సంభావనం బ్రోహుమా సంభావనం మకుటమున శిషిన్ సంభావనం బ్రోహుమా వచ్చిందయ్యా స్వామి సంభావనం మకుటమున శిష్యన్ సంభావనం మకుటమున శిష్యన్ అంటే సరిపోలేదు ఎందుకు వర్షం బ్రోమమ్మ సంభావనం బ్రోమమ్మ సరిపోయి సంభావనం బ్రోమమ్మ అమ్మ అని రాకపోతే ఊరుకుంటుందా? అమ్మని ఎన్నిసార్లు మా అన్న అమ్మ అందుకే మకారం రావాలని పెడుతున్నా అక్కడ అక్కడ. ఒకసారి పూర్తిగా ఒకసారి పూర్తిగా చక్కగా చెప్పండి, అంటే రాగయుతంగా అడిగారు కదా వెంకటరామ స్వామి గారు. చెప్పేటప్పుడు నాలుగు పాదాలు ఒకసారి చెప్తాను కాబట్టి అదే అదే చెప్పాలంటే కొద్దిగా కష్టం. అలాగే అనుభవం రాలేదు.
బాగుంది, చాలా బాగుంది. నేను ఆరణ దృష్టిలో ఉన్నది కాబట్టి మొదటి పాదం కలిగి నాకు వెనకటి ముందు పోతుంటాయి. మిగిలిన వాటి ఐదింటికేమో కాస్త ధారణ దృష్టిలో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాను. చాలా బాగుంది, ధన్యవాదాలు అమ్మా. ధన్యవాదాలు, చాలా సంతోషం. మీ కళలు పట్టుకెళ్ళాలని కోరుతూ దయతో మీరంతా సౌఖ్యంగా సంతోషంగా ఉన్నారు. తప్పకుండా. తదుపరి సమస్య రెండవ పాదం చెప్పండి. సమస్య రెండవ పాదం, సమస్య ధృణీకరింప వెలిగిన కర్తవ్య దక్షుండుగా, కర్తవ్యం కర్తవ్యం ధృణీకరించ వెలిగన్ కర్తవ్య దక్షుండుగా, ధృణీకరించ ధృణీకరింప వెలిగన్ కర్తవ్య దక్షుండుగా.